హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ ప్రియసఖి. దానికంటే ముందు మీకు చిన్న విషయం చెప్పాలండి. కొందరు లిజనర్స్ అడుగుతున్నారు సీతు స్టోరీ గురించి, సుస్వర స్టోరీ గురించి. నేను నెక్స్ట్ మంత్ లాస్ట్లో స్టార్ట్ చేస్తానండి. అప్పటి వరకు నేను కంటెంట్ గ్యాదర్ చేసుకోవాలి, నా దగ్గర కంటెంట్ మిస్ అయిపోయింది. అలాగే సీతు స్టోరీ నేను అక్కడి వరకే రాసి పెట్టానన్నమాట. సీతు స్టోరీ అయితే ఇంకా రాయాల్సి ఉంది, అందుకే నాకు టైం పడుతుంది. ఇప్పటికిప్పుడు అంటే చాలా కష్టం. నేను ఖచ్చితంగా వాటిని రీస్టార్ట్ చేస్తానండి, మీరేం దిగులు పడకండి. ఆలోపు నేను ఈ స్టోరీ మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ పెట్టాను. ఇది రెగ్యులర్గా ఇవ్వడానికి చాలా ట్రై చేస్తున్నాను. అప్పటి వరకు ఈ స్టోరీ రెగ్యులర్గా వస్తుంది, మెల్లిగా అవి కూడా తీసుకొచ్చేస్తానండి. డోంట్ వర్రీ. మిమ్మల్ని ఇంతగా వెయిట్ చేస్తున్నందుకు నిజంగానే చాలా పెద్ద సారీ అండి. నెక్స్ట్ మంత్ లాస్ట్లో ఖచ్చితంగా నేను స్టార్ట్ చేస్తాను, ఓకేనా? ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, ఇక కథలోకి వెళ్ళిపోదాం. ప్రియసఖి 72. సొగసు చూడ తరమా. ధరణి చిన్నగా నవ్వి, అలా ఏమీ ఉండదు వీక్ష, నువ్వు కూడా రా, ఆలస్యమైంది, వెళ్ళి నిద్రపోదువు అంది ధరణి. వీక్ష సరే అనేలోపు, తను వస్తుందిలే వదిన, నువ్వు వెళ్ళు అన్నాడు చేతన్ నవ్వుతూ. ధరణి కూడా నవ్వి పైకి లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చేతన్ వైపు కొట్టేలా చూసింది వీక్ష. ధరణి గది ముందుకు వెళ్ళి తలుపు నెట్టడంతో అది తెరుచుకుంది. లోపలికి వెళ్ళి లాక్ చేసి వెనక్కి తిరిగి చూసింది. నుదుటి మీద చెయ్యి పెట్టుకుని పడుకుని కనిపించాడు గగన్. అతడు కోపంగా ఉన్నాడా? అతను కోపంగా ఉండడంతో దూరంగా ఉండడమే మంచిదని ఆమె మెదడు గుర్తు చేసింది. కానీ అవేమీ పట్టలేదు ధరణికి. మెల్లిగా అతని పక్కన చేరింది. అతడి భుజం మీద తల పెట్టుకోగానే పడుకోగానే కళ్ళు తెరిచి చూశాడు. తల పైకి ఎత్తి అతని కళ్ళల్లోకి చూస్తూ, వీక్ష మీద కోపంగా ఉన్నారా అని అడిగింది. వేస్ట్ మ్యాటర్స్ నేను పట్టించుకోను, ఎప్పటిలాగానే వచ్చింది అతడి సమాధానం. అంటే తన మీద కోపం లేదా అని మెరిసే కళ్ళతో అడిగింది ధరణి. చిరాకు ఉంది, అతడు టక్కున చెప్పాడు. పాపం తను వేరే ఏదో అనుకుంటుందండి, కారణం ఏంటో తెలుసా అని అడిగింది ధరణి. విసుగ్గా ఉంది, ఇక ఆ మ్యాటర్ అంతటితో ఆపై అన్నాడు గగన్. చెప్పేది వినండి, మీ గురించే కదా అంది పెదవులు బిగించి. విసుగ్గా మరోవైపుకు తిప్పేసుకున్నాడు ముఖాన్ని. తను మీ గురించి ఆలోచించి 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 ఇలా మాట్లాడింది అంతే అంది ధరణి చిరునవ్వుతో. ఆమె వైపు చివ్వున తల తిప్పి చూశాడు గగన్. కాదంటారా అంది ధరణి. షడప్ అన్నాడు అతను. ధరణి ముఖంలో చిరునవ్వు ఇంకా కనబడుతోంది అతనికి. కావాలని కవ్విస్తుందని అతనికి అర్థమైపోయింది. తన మీద ఉన్న ఆమె చెయ్యి వెనక్కి మడిచి పట్టుకుని దగ్గరికి లాగాడు. అబ్బా నా చెయ్యి విరిగిపోతుందండి అంది బిక్కమొహం వేసుకొని. మాటలు బాగా ఎక్కువవుతున్నాయి, ఏంటి సంగతి? కనుబొమ్మలు ఎగరేశాడు. ఊపిరి ఆడట్లేదు, చిన్నగా గొనిగింది. స్థానభ్రంశం చెందిన చీరచాటి నుంచి ఆమె హృదయం ఎగిసిపడడం అతనికి తెలుస్తూనే ఉంది. ఆమె చేతిని వదలలేదు కానీ కాస్త వదిలి చేశాడు. మీరు వీక్షతో మునుపటిలాగా ఉండొచ్చు కదా, తనేమైనా కొత్త అమ్మాయా, మీ మరదలే కదా అంది ధరణి కవ్వింపుగా. చాలా ఎక్కువ చేస్తున్నావు అన్నాడు అలాగే చూస్తూ. ధరణికి ఏమాత్రం కంగారు భయం అనిపించలేదు. ఇంకా అతనితో బోలెడు మాట్లాడాలనిపిస్తోంది. నేను మామూలుగానే మాట్లాడుతున్నాను, మీరిలా ఉంటే వీక్ష ఏమనుకుంటుందో తెలుసా? ఇదిగో ధరణి వచ్చింది, అందుకే నా మీద కోప్పడిపోయాడు. ఇలా ఏ రోజైనా జరిగిందా అని బాధపడిపోదా చెప్పండి మీరు, కళ్ళు రెండు రెపరెపలాడిస్తూ అడిగింది ధరణి. అతడి ముఖంలో సన్నటి చిరునవ్వు వచ్చింది. నీకెందుకు ఈ మ్యాటర్ మీద ఇంత ఇంట్రెస్ట్? గగన్ సూటిగా చూస్తూ అడిగాడు. ధరణి ఒక్కసారిగా కళ్ళు తిప్పుతూ, తను నా సిస్టర్ కదా, బాధ పడితే నేను చూడలేను అంది. ఆహా అన్నాడు అతను. అయినా నేనేమి కొత్త వాళ్ళ గురించి ఏం చెప్పట్లేదు మీకు, మరోసారి కళ్ళు తిప్పుతూ చెప్పింది ధరణి. ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు అన్నాడు ఆమె చేతిని వదిలేస్తూ. ఆ చెయ్యి పైకి లేపగానే అబ్బా ఇంత గట్టిగా పట్టుకున్నారు, నొప్పికి విదిలించింది ధరణి. అనవసరమైన మ్యాటర్స్లో తలదూరిస్తే ఇలాగే ఉంటుంది, అతడు సీరియస్గా చెప్పాడు. ఇవన్నీ మన కుటుంబ విషయాలే కదా, అది సరే కానీ మీరేంటి అలా ఉన్నారు అని అడిగింది.
ఆలోచిస్తున్నా అన్నాడతను. అతని సమాధానానికి ఆశ్చర్యంగా చూసింది. అతడు లోపలున్నవి బయటపెట్టే రకం కాదు. ఆలోచిస్తున్నారా, ఏంటది? అదే ఆశ్చర్యంతో అడిగింది. అతడు నిద్ర పట్టనట్టుగా లేచి కూర్చున్నాడు. ధరణి కూడా పక్కన కూర్చుంది. గ్రాని అసలు ఎలా పడిపోయింది? ఓ మై గాడ్, సేఫ్గానే ఉంది అన్నాడు గగన్. చెప్పారు కదా డోర్మెట్ తగిలి అని. అమ్మమ్మ నిద్రపోతోంది, నొప్పి లేకుండా ఇంజెక్షన్ ఇచ్చారు కదా, కంగారు పడకండి. అతడేం మాట్లాడలేదు. అతడిని గాఢంగా ముద్దు పెట్టుకుని తన హృదయానికి అతడి తలని హత్తుకొని అతడిలో ఉన్న చీకు చింతని పోగొట్టాలి అనిపించింది ధరణికి. ఎందుకో ఆమె ఆ ధైర్యం చేయలేకపోయింది. చివరికి ధైర్యం చేసి మెల్లిగా అతని చేతిని పట్టుకుంది. గగన్ కళ్ళు తిప్పి చూశాడు. చాలా ఆలస్యమైపోయింది, పడుకోండి మెల్లిగా చెప్పింది ధరణి. అతడు సరే అన్నట్టు మెల్లిగా తల పంకించాడు. ధరణి మెల్లిగా వెనక్కి వాలింది. ఆమె గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోయింది ఆమె ఆలోచనకి. తమ ప్రవర్తనకు ఎదుటివారు ఏమనుకుంటారు, అందుకే మనసులో ఉన్నది బయటపెట్టలేరు చేయలేరు ధరణి లాంటి వాళ్ళు. అతడు జరగాల్సింది ఏదో గుర్తు చేసుకున్నట్లు త్వరగా ఆ పని మరుసటి రోజు అయిపోవాలన్నట్టు నిశ్చయించుకొని గోడకున్న క్లాక్ వైపు ఒకసారి చూశాడు. 12 గంటలు దాటిపోయింది. అతడు భుజం మీదుగా వెనక్కి తిరిగి చూశాడు. ధరణి తననే చూస్తూ కనిపించింది. ఆమె పక్కన పడుకొని చేతిని చాపాడు రమ్మన్నట్టుగా. ఆమె కళ్ళైనా ఆర్పకుండా అలాగే చూస్తోంది. అతను కళ్ళు చిన్నవి చేసి చూశాడు. ధరణి చేతులు చాపింది. మొదట అర్థం కానట్టు చూసిన ఆమె చూపుల్లో భావం కనిపెట్టేసి పెదవులు కని కనిపించినట్టుగా సాగదీసి దగ్గరగా జరిగి ఆమె గుండెల్లో ముఖం దాచుకున్నాడు. ధరణి ఎంతో ఆర్తిగా అతని తలని హృదయానికేసి హత్తుకుంది. ఆమె వీపు మీదకి చెయ్యి వేసి నిద్రకి ఉపక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ధరణికి ఎంతో హాయిగా తృప్తిగా అనిపించింది. అతడు చిన్న కలతకులోనైనా తన మనసు బాధగా మారిపోతుంది. అతడిని తన ప్రేమతో లాలించాలని తన మనసు ఉవ్విల్లూరుతుంది. ధరణి చిన్నగా నవ్వుకొని కళ్ళు మూసుకుంది. ఆమె నాభి మీద నుంచి వీపు వరకు అతని చేతి వేళ్ళు కదులుతూనే ఉన్నాయి. ధరణి పరవశంగా అతనిని హత్తుకుపోయింది. కాసేపటికి అతడిలో కదలిక మాయమైపోయింది. అతడు నిద్రలోకి జారిపోయాడని ఆమెకు అర్థమైంది. గోడ గడియారం 12 గంటలు కొట్టింది. వీక్ష గదిలోకి వెళ్ళడానికన్నట్టు పైకి లేచింది. వీక్షు, నీతో మాట్లాడాలి అన్నాడు చేతన్. ఇప్పుడా అన్నట్టు చూసింది వీక్ష. చేతన్ నిలువుగా తలాడించాడు. ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది అని చెప్పింది వీక్ష. అతడేం చెప్తాడో అని భయంతో అతడు నీరు గారిపోయాడు. ముఖం ముడుచుకొని కూర్చున్నాడు. అతని పక్కన చతికిల పడింది. ఏంటో చెప్పు అంది అతని వైపైనా చూడకుండా. ఆమె చేతిని మెల్లిగా అతని చేతిలోకి తీసుకున్నాడు. ఆ చేతి వైపు ఒకసారి చూసి అతని వైపు కళ్ళు తిప్పింది వీక్ష. చేతన్ అలాగే ఆమెనే చూస్తున్నాడు కానీ ఏమీ చెప్పట్లేదు. త్వరగా చెప్పు అంది. అతనికి దృఢమైన సమాధానం ఇవ్వాలని లోపలే ఆలోచించుకుంటూ. అన్నయ్యని మర్చిపోయావా అని అడిగాడు చేతన్. చేతన్ నుంచి ఆ ప్రశ్న ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు. నివ్వెరబోయినట్టు చూసింది అతని వంక. వెంటనే ముఖం తిప్పేసుకుంది. ఇంతకు ముందులా అన్నయ్య మీద నీకు ఇష్టం లేదని నాకు అర్థమవుతుంది, ఇది నిజమేనా అని అడిగాడు. అతని చేతిలో నుండి తన చెయ్యి మెల్లిగా లాక్కోవడానికి చూసింది వీక్ష. చేతన్ గట్టిగా పట్టుకున్నాడు. చెప్పు అని అడిగాడు. ఏవి ఎవరికి చెందాలో వారికి అవి చెందుతాయి. మనది కాని దాని గురించి ఆలోచించడం సమయం వృధానే. అంతకంటే మూర్ఖత్వం లేదు. నాది కాని దాని గురించి నేను ఆలోచించట్లేదు, గట్టిగా తన చేతిని వెనక్కి లాక్కుంటూ చెప్పింది వీక్ష. చేతన్ ముఖంలో ప్రశాంతత వచ్చింది. ఎల్లుండి రాత్రికి రిసెప్షన్, అది అవ్వగానే నేను వెళ్ళిపోతున్నాను. ఆతృతగా ఆమె ముఖంలోకి చూస్తూ అన్నాడు చేతన్. వీక్ష మాట్లాడలేదు. చిన్నత్త వాళ్ళు వచ్చారట, రేపు మీ ఇంటికి వెళ్దామా అన్నాడు. ఆమె తల ఊపింది. సరే వెళ్ళి పడుకో. ఆమె పైకి లేవగానే ఆమెతో పాటు అతను పైకి లేచాడు. ఒక్క నిమిషం. అతని మాటలకి వెళ్ళిపోతున్న వీక్ష ఆగింది. 2 అడుగులు ముందుకు వేసి ఆమెను చేరి, ఎక్కువ ఆలోచించకుండా నిద్రపో, అన్నయ్య ఏదైనా ఉంటే పైకే అందిస్తాడు, సాధించే రకం కాదు అన్నాడు ఆమెకు ధైర్యం చెప్తూ. నాకు తెలుసు, అర్థమైంది, ఇంకోసారి ఇలా ఆలోచించను.
ఆమె తల కిందకి దించేసుకుంది. అతడేం మాట్లాడలేదు. ఇంకొక క్షణం వేచి చూసి అక్కడి నుంచి గది వైపుకు నడిచింది. వారి మాటలన్నీ విన్నది అన్విక. ఓహో, ఇంత కథ నడిచిందా? అన్విక పెదవుల మీద అదో లాంటి నవ్వు వచ్చింది. చేతన్ వైపు కొన్ని క్షణాల పాటు చూసి లోపలికి వెళ్ళి తలుపులు మూసేసింది అన్విక. మాలవిక ఎక్కడికో వెళ్ళాలి అని ముందరేతి చెప్పడంతో గబాగబా పొద్దు పొద్దున్నే రెడీ అయిపోయింది ధరణి. అతడు కసరత్తులు చేసి రావడం ఆలస్యం. శత్రు నుంచి ఫోన్ వచ్చింది. గగన్ కాల్ లిఫ్ట్ చేశాడు. ఏదో అడగబోయి అతని ఫోన్ కాల్లో ఉండడం చూసి టక్కున ఆగిపోయింది ధరణి. స్పీకర్ ఆన్ చేసి ఫోన్ టీపాయ్ మీద పడేసి జ్యూస్ గ్లాస్ అందుకున్నాడు. సార్, మీరు చెప్పినట్టుగానే ఇవాళ వస్తారు, శత్రు చెప్పాడు. ఓకే, చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా శత్రు, వాళ్ళతో పాటు నువ్వే వచ్చాయి అన్నాడు గగన్. అలాగే సార్, శత్రు వినయంగా చెప్పాడు. గగన్ కాల్ కట్ చేశాడు. చున్నీ ఒకవైపుకు వేసుకుని డ్రెస్ సరిచేసుకుంటూ అతనికి ఎదురొచ్చింది ధరణి. అప్పుడెప్పుడో చూసిన ధరణిలా కనిపించింది అతడికి. ఎవరు వస్తున్నారు? అత్తయ్య బయటికి వెళ్ళాలని చెప్పింది. నేనేమైనా ఉండాలా? ఎవరో బంధువులేమో అనుకుంది ధరణి. కాదు, మీరు వెళ్ళండి అన్నాడు. కళ్ళు ఎత్తి చూశాడు గగన్. ఈరోజు ఏంటి, నీ గెటప్ మారిపోయింది అన్నాడు గగన్. అతను ఎప్పుడు వంకరగానే మాట్లాడతాడో అనిపించింది ధరణికి. గెటప్పా అంది నోరు వెళ్ళబెట్టి. మరీ అన్నాడు గగన్. బాగోలేదా అయితే? ధరణి కళ్ళు రెపరెపలాడాయి. యావరేజ్ అన్నాడు గగన్. అయితే మార్చుకొస్తాను అంటూ ఆమె వెళ్ళిపోతుంటే ఆమె చున్నీ పట్టుకుని లాగడంతో ఆగి వెనక్కి తిరిగి చూసింది ధరణి. బుద్ధి లేదా నీకు అన్నాడు గగన్. క్షణకాలంలో ఆమె కళ్ళు పెద్దవైపోయాయి. ఇప్పుడు నేనేం చేశాను? ధరణిలో ఉక్రోషం పొంగుకొచ్చింది. డ్రెస్ని కంఫర్ట్గా ఉంది కదా, అందుకే వేసుకున్నావు కదా. నేను బాగాలేదనగానే మార్చుకొస్తాను అనడమేంటి? చెప్పడానికి నోరు రాదా? ఈ జన్మలో నువ్వు మారవు అని ముఖం చిట్లించి చూశాడు గగన్. ధరణి వెర్రినవ్వొకటి నవ్వింది. మీకు నచ్చలేదు అన్నారు కదా, ఇంకేం ఆలోచించలేదు అంది మెల్లిగా. చాలే ఆపు, ఆ చిన్ను తీసి ఆ మీదకి విసిరేశాడు. అది క్యాచ్ పట్టి థ్యాంక్స్ అంది ధరణి. అతడు ఎందుకన్నట్టు చూశాడు. ధరణి ముఖంలో అందమైన నవ్వు విరబూసింది అతని ప్రశ్నార్థక చూపులకు బదులుగా. అతడి అందమైన మొహాన్ని చేతుల్లోకి తీసుకుని తనివి తీరా ముద్దాడాలి అనే ఊహని బలవంతంగా ఆపుకుంది ధరణి. అతడు దీర్ఘంగా నిట్టూర్చి టవల్ తీసుకుని వెళ్ళిపోయాడు. ధరణి బయటికి వచ్చి వెళ్తూ వీక్ష గది వైపు చూసింది. వెళ్ళి తలుపు కొట్టింది. 5 నిమిషాలకు తలుపు తెరిచింది వీక్ష. వీక్ష నిద్రమోహం చూస్తేనే అర్థమవుతోంది బెడ్ మీద నుంచి లేచి వచ్చింది అని. ఇంకా లేవలేదా? లేలే, మనం బయటికి వెళ్ళాలి కదా అంది ధరణి. లేదు, నేను రాను, నువ్వెళ్ళు. మళ్ళీ వెళ్ళి వెనక్కి వెళ్ళి బెడ్ మీద పడిపోయింది వీక్ష. ధరణి వదల్లేదు. వీక్ష గదిలోకి నడిచింది. వీక్ష చేతులు పట్టి లాగుతూ, వీక్ష మనం బయటికి వెళ్ళాలి, నేను అత్తయ్య చెప్పిన విషయం మర్చిపోయావా? ధరణి పిలుస్తోంది. నాకు నిద్ర వస్తుంది, మీరు వెళ్ళండి అంది వీక్ష నిద్రమత్తుతో. మనమేమి ఇప్పుడే వెళ్ళట్లేదు అంది ధరణి. వీక్ష బలవంతంగా లేచి కూర్చుంది. వీక్ష చేతులు పట్టుకుని లాగి బాత్రూంలోకి తోసింది ధరణి. అక్కడి నుంచి బయటికి వచ్చి తలుపులు మూసేసింది. చేతన్ ఎదురొచ్చాడు. అన్నయ్య లేచాడే వదనా అని అడిగాడు. లేచారు, శరీరాన్ని కష్టపెట్టారు, స్నానానికి వెళ్ళారు, ధరణి నవ్వొద్దు చెప్పింది. చేతన్ కూడా నవ్వేశాడు. ధరణి స్వయాన తన అత్త కూతురు అనే విషయం గుర్తొచ్చి ఇంకా అభిమానంగా చూశాడు చేతన్. సరే వదిన అంటూ పైకి వెళ్ళాడు. ధరణి కిందకి వెళ్ళిపోయింది. చేతన్ గగన్ కోసం వెళ్ళాడేమో అనుకుంది. వీక్ష గదివైపుకు వెళ్ళిన చేతన్కి తలుపులు తొయ్యగానే తెరుచుకున్నాయి. చేతన్ కళ్ళు మెరిశాయి. పిల్లిలా గదిలోకి దూరి లోపల నుంచి గడియపెట్టాడు. వీక్షలో చలనం ఏమాత్రం రావడం లేదు. అతడేమో త్వరగా వెళ్ళిపోవాలి, వెళ్ళేసరికి ఏదో ఒక రకంగా ఆమెను డిస్టర్బ్ చేయాలి, అతని కోసం ఆమె ఆలోచించాలి.
అదే అతని ఆలోచన. బెడ్ మీద వీక్ష కనిపించలేదు. ఒకవేళ లేదా ఏంటి? అతడి ఆలోచనలకు విరుద్ధంగా బాత్రూం నుంచి నీళ్ల శబ్దం పడుతోంది. ఓహో అనుకున్నాడు. అతని మదిలో బోలెడన్ని చిలిపి ఊహలు మెదిలాయి. అతడు బెడ్ మీద కూలబడి ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. మరో అరగంటకి వీక్ష బయటికి వచ్చింది. ఫోన్ నుంచి తల తిప్పి చూసిన చేతన్ కళ్ళు ఒక అద్భుతాన్ని చూసినట్టు చూస్తుండిపోయాయి. అప్రయత్నంగా అతడు లేచి నిలబడ్డాడు. అతడి గుండె వేగం ఒక్కసారిగా పుంజుకుంది. చూపు తిప్పుకోవడానికి అతని వల్ల కావడం లేదు. వీక్ష బాత్రూం నుంచి టవల్తో బయటికి వచ్చేసింది. ఒక చేతితో టవల్ గట్టిగా పట్టుకొని తల జుట్టు నుంచి నీళ్లు కారిపోతుంటే పైకి పెట్టుకుని క్లిప్ కోసం వెతుకులాట మొదలుపెట్టింది. ఆ ఫ్లోర్లోనే గగన్ వాళ్ళు ఉంటారు, లేకపోతే తను ఉంటుంది. మరొకరు తన గదిలోకి వస్తారు అనే ఆలోచన లేదు ఆమెకి. అంతేకాక ధరణి డోర్ లాక్ చేసి వెళ్ళి ఉండదు. అబ్బా, ఎక్కడ పెట్టానా ఏంటో అనుకుంటూ విసుగ్గా నిలబడగా డ్రెస్సింగ్ టేబుల్ అద్దంలో నుండి చేతన్ కనిపించగానే గబుక్కున వెనక్కి తిరిగి చూసింది. ఆమె కళ్ళు ఎంత పెద్దవావాలో అంత పెద్దగా అయ్యాయి. ఒక రకమైన భయం కంగారు వచ్చేశాయి. గట్టిగా అరిచేసింది. అప్పటి వరకు ఏదో ట్రాన్స్లో ఉన్న చేతన్ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డట్టు ఈ లోకంలోకి వచ్చాడు. గబగబా దగ్గరికి వెళ్ళి వీక్ష నోటి మీద చెయ్యి పేసి, ప్లీజ్ అరవకు అన్నాడు చేతన్. ఎదురుగా గగన్ గది ఉంది. విషయం తెలిస్తే తన తాట తీయడం గ్యారెంటీ అని చేతన్కి బాగా తెలుసు. నువ్వేం చేసినా చేయకపోయినా వీక్షని బాధ పెట్టే పనులు చేయొద్దని మాత్రం ముందే చెప్పాడు గగన్. అలాగే పెద్ద పెద్ద కళ్ళతో అతన్నే చూస్తోంది వీక్ష. వసంతప్పుతున్న మనసుని అదుపు చేసుకుంటూ ఆమె కళ్ళలోకి చూశాడు. ఆమె జుత్తులో నుంచి శరీరం మీదుగా నీరు కారిపోతోంది. చేతన్ మదిలో బోలెడన్ని ఊహలు. తలుపు కొడుతున్న శబ్దం రావడంతో చేతన్ చేతిని విసిరి కొట్టింది వీక్ష. గబగబా డ్రెస్సింగ్ రూమ్ వైపు పరుగులు తీసింది. బాత్రోబ్ చుట్టుకుంది. ఇంకా తలుపు కొట్టిన శబ్దం ఆగలేదు. చేతన్కి ఏం చేయాలో తెలియక అటు ఇటు తిరుగుతున్నాడు. ఖచ్చితంగా అన్నయ్య వచ్చి ఉంటాడు. నీకు దండం పెడతానే బాపు, చెప్పొద్దు చేతన్ కంగారుగా అన్నాడు వీక్షతో. వీక్ష తలుపుల వైపు నడిచింది అతన్ని కోపంగా చూస్తూ. వెంటనే ఒక మూలకు వెళ్ళిపోయాడు చేతన్. ఎవరు? వీక్ష పిలిచింది. ఏమైంది? గగన్ గొంతు వినిపించింది అతనికి. ఆమెకి ఏం లేదు, గీజర్ స్విచ్ వేస్తుంటే కాస్త షాక్ కొట్టినట్టు అనిపించింది, అబద్ధం చెప్పింది వీక్ష. ఆమె డోర్ ఓపెన్ చేయకుండా గట్టిగా మాట్లాడుతుంటే బహుశా బాత్రూమ్ నుండి డైరెక్ట్గా వచ్చింది అనుకున్నాడే గగన్. ముట్టుకోవద్దు, నేను ఎవరినైనా పంపిస్తాను గగన్ చెప్పగానే మెల్లిగా సరే అంది. గగన్ వెళ్ళిపోతున్నట్టు అడుగుల శబ్దం వినిపించింది ఆమెకి. వీక్షకి ఏమైనా దొరుకుతుందని చుట్టూ వెతికింది. ఫ్లవర్ వాజ్ కనిపించింది. అది తీసుకొని చేతన్ వైపు నడిచింది. బాబాయ్, దాంతో కొడితే చచ్చిపోతానే, ప్లీజ్. చేతన్ బ్రతిమలతో అక్కడి నుంచి తప్పించుకుంటూ పక్కకొచ్చాడు. ఎత్తి చేతన్ భుజం మీద ఒక్కటేసింది. ఆమె కోపం తగ్గట్లేదు. అబ్బా, నొప్పికి అరిచాడు. తప్పించుకుంటూ బెడ్ వెనక్కి పరిగెత్తాడు. ఐ విల్ కిల్ యూ ఇడియట్, ఆమె అపరకాలిలా చూస్తోంది. నాకేం తెలియదు, నిజంగా నువ్వు అలా వస్తావని ఎక్స్పెక్ట్ చేశానా? అయినా తలుపులు వేసుకోకపోవడం నీ తప్పు అన్నాడు చేతన్ దూరంగా ఉండి. అసలు నిన్నెవరు నా రూమ్లోకి రమ్మన్నారు? అప్పటికే వీక్ష ముఖం ఎర్రబడింది. నైట్ మీ ఇంటికి వెళ్దామంటే ఓకే అన్నావు కదా, అందుకే వచ్చాను అన్నాడు చేతన్. ఫ్లవర్ వాజ్ కిందకు దించింది. చేతన్ ఊపిరి పీల్చుకున్నాడు. మళ్ళీ ఫ్లవర్ వాజ్ పైకెత్తింది. చేతన్ గతుక్కుమన్నాడు. కథ కొనసాగుతోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్, అసలు మర్చిపోవద్దు. అలాగే మీకు ఈ కథ చదువుతుంటే ఏమనిపించిందో కామెంట్లో చెప్పండి. అప్పుడే కథ నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా ఇంట్రెస్ట్తో డైలీ రెగ్యులర్గా పెట్టగలను. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి.